అందరికి నమస్కారం. ఇది శివకృష్ణ, ఇది నైంటీస్ కిడ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు మై ఛానల్. వారసత్వం, నిన్న ఒక న్యూస్ చూశాను. మహాత్మా గాంధీ గారి గ్రేట్ గ్రాండ్ డాటర్ని అరెస్ట్ చేశారు సౌత్ ఆఫ్రికాలో ఒక ఫోర్జరీ కేసు కింద. 7 ఏళ్ళు జైలు శిక్ష విధించారు. అండ్ ఈమె వచ్చి మహాత్మా గారి గ్రేట్ గ్రాండ్ డాటర్, ఐ మీన్ మడవరాలు. అంతటి మహాత్ముడికి ఒక మనవరాలుగా పుట్టి ఎట్లాంటి పనులు చేస్తున్నారు చూడండి. అప్పట్లో బ్రిటిషర్స్ని పోరాడి మన స్వాతంత్రం కోసం జైలు శిక్ష అనుభవించారు. ఇప్పుడు వీళ్ళు మనవరాలు, ఐ మీన్ గాంధీ గారి మనవరాలు, ఒక ఫోర్జరీ కేసు కింద అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తున్నారు. తేడా చూసారా? శ్రీ వారసత్వం అనేది ఎస్పెషల్లీ ఇండియాలో ఒక కొడుకు పుట్టగానే తల మీద పెట్టుకొని మనము సెలబ్రేట్ చేస్తాం. లైక్ మనకు వారసుడు వచ్చేసాడు మన ఆస్తులకి, మన పదవికి అన్నిటికని చెప్పి. బట్ ఒకటి గమనిస్తే, ఒక ఫాదర్ 18 గంటలు పనిచేసి 6 గంటలు మాత్రమే పండుకొని లైఫ్ లాంగ్ 50 ఏళ్ళు కష్టపడి చంత డబ్బు సంపాదిస్తాడు. కానీ వారసులు 18 గంటలు నిద్రపోయి మిగతా 6 గంటలు మేము వీళ్ళకి వారసులం వాళ్ళకి వారసులం అని చెప్పి తిరుగుతుంటారు. కేవలం ఆస్తులకి, పదవులకి, డబ్బులకు మాత్రమే వారసులు వస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫాదర్ చనిపోతూ ఒక జైలు శిక్ష అనుభవిస్తూ మధ్యలో చనిపోతే మిగతా జైలు శిక్ష అనుభవిస్తామని చెప్పి వారసులు వస్తారా? డెఫినెట్గా రారు. నేను చెప్పినట్టు ఓన్లీ 3 విషయాలకు మాత్రమే వస్తారు, డబ్బులకి, ఆస్తులకి, పదవులకి. ఈ 3 విషయాలకు మాత్రమే వస్తారు. బికాస్ అలాగైపోయింది ఇప్పుడు సిస్టమ్ మన ఇండియాలో, ఎస్పెషల్ ఇండియాలో. అమెరికాలో 18 వయసు, ఐ మీన్ 18 ఇయర్స్ దాటగానే ఒక సన్ని వాళ్ళ ఫాదర్ బయటికి పంపించేస్తారు. వెళ్ళరా, నీ సొంత కాలుపై నిలబడు, నువ్వు ఇక్కడే ఉండేటైతే రెంట్ షేర్ చేసుకో, లేకపోతే బయటికి వెళ్ళిపో. 2 ఆప్షన్స్. సో బయటికి వెళ్తే ఇఫ్ యూ గో అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్, మనకు కష్టం అనే విలువ డెఫినెట్గా తెలుస్తుంది. కాలు బయటకు వెళ్ళి మన కాలు కాలితే కానీ మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటో మనకి గుర్తొస్తుంది. మన కడుపు కాలితేనే మనం నెక్స్ట్ ముద్దకి ఏం చేయాలో ఆ థాట్ అనేది వస్తుంది. సో దాని గురించి వి గివ్ అ థాట్ అండ్ వి ట్రై టు ఫైండ్ అవర్ సెల్ఫ్స్. మనం ఏంటి, వాట్ ఆర్ వి గుడ్ అట్, మనం ఏం చేయగలం, మనం ఏం చేస్తే మనకి ఫుడ్ అనేది దొరుకుతుంది ఫర్ ద టైం బీయింగ్ అని, ఐ మీన్ ఒక పూటకి మనం తినాలంటే. సో దీనివల్ల చాలామంది తప్పుడు పార్ట్స్ ఎంచుకోవచ్చు, మంచి పాత కూడా ఎంచుకోవచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ద బిలీఫ్ అ పేరెంట్ హ్యాస్ ఆన్ హిస్ సన్ ఆర్ డాటర్. సో డెఫినెట్గా కానీ బయటికి వెళ్తేనే కష్టమని తెలుస్తుంది. ఇంట్లో ఎంతసేపు పేరెంట్స్ పరిరక్షణలో ఉంటే అంత వాళ్ళే చూసుకుంటారు, డబ్బులు వాళ్ళే కడతారు, నీ వెల్బీయింగ్ అంత వాళ్ళే చూసుకుంటారు. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక సన్స్ లైఫ్ ఇండియాలో ఎలా ఉంటుందంటే, వాడు పుట్టాక వాడు స్కూల్, వాళ్ళ కాలేజ్, వాళ్ళ పాకెట్ మనీ, ఈవెన్ వాడు పెళ్ళి తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్తోనే ఉంటాడు. అప్పటికి వాళ్ళ ఫాదరు, ఐ మీన్ ఆ సన్స్ ఫాదరే ప్రతిదీ చూసుకుంటాడు, A to Z. వీడి చేతి నుంచి ఒక్క పైసా కూడా ఉండదు. అండ్ వాళ్ళ పిల్లలకి మళ్ళీ వీళ్ళ ఫాదరే చూసుకుంటాడు. అండ్ టిల్ ద మ్యారేజ్ వాడి లాస్ట్ ఇది వరకు వీళ్ళ, ఐ మీన్ ద సన్స్ ఫాదర్ ఈయనే పోషిస్తారు మొత్తం. సో అంతవరకు చూసుకుంటే వాడు ప్రయోజకుడు ఎలా అవుతాడు? అన్న వారసత్వం అనేది వీడికి ఎందుకు వస్తుంది? జస్ట్ బికాస్ హీఈస్ హిస్ సన్, దట్స్ ఆల్. వాళ్ళ కొడుకు, వాడి కొడుకు అని ఒకే కారణం తప్ప ఇంకా వాడికి ఒక్క పాయింట్ వాడు ఎలిజిబుల్ అనేది కాదు. సో ఇండియాలో ఈ సిస్టమ్ అనేది డెఫినెట్గా మారాలి. జస్ట్ బికాస్ హీఈస్ హిస్ సన్, హీ కెనాట్ ఎర్న్ ఆల్ ద ప్రివిలేజెస్. ఒక ఫాదర్ లైఫ్ లాంగ్ ఎలా బతుకుతాడు
నలుగురితో మంచిగా ఉంటూ, నలుగురికి మంచి చేస్తూ, హంబుల్గా ఉంటూ, డౌన్ టు అర్త్గా ఉంటూ, ఒక ఆదర్శపరుడుగా ఉంటూ ఇంత పేరుని ఇంత ఖ్యాతిని సంపాదిస్తాడు. జ్యేష్ఠుడి కొడుకుగా పుట్టడం వల్ల వారసుడు అయిపోడు. ఈ హ్యాష్ టు క్యారీ ఫార్వర్డ్ హిస్ లెగసీ, హిస్ రెస్పాన్సిబిలిటీస్, హిస్ డెడికేషన్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఎ ఫాదర్ హాస్ లెఫ్ట్ ఆఫ్. వాళ్ళ జెరాక్స్గా ఉండాలి ఆయన. ఒకవేళ ఒక చనిపోయిన ఫాదర్ వాళ్ళ జెరాక్స్గా ఉండాలి కొడుకు. సో అట్లాంటి లేనప్పుడు వారసులు అనే వాళ్ళు ఎందుకు, పెళ్ళి ఎందుకు, కొడుకు ఎందుకు, ఇదంతా ప్రాసెస్ అంతా ఎందుకు? సో ఇండియాలో సిస్టమ్ అనేది డిఫరెంట్గా చేంజ్ అవ్వాలి. దే షుడ్ ఎర్న్ ఇట్, నాట్ జస్ట్ టేక్ ఇట్ ఫ్రమ్ దెమ్. సో దట్స్ మై ఓన్లీ మోటివ్ ఫర్ దిస్ వీడియో. సో చాలామంది ఇప్పుడు సన్స్ ఫాదర్స్కి చాలా కొట్లాటలు జరుగుతాయి ఇండియాలో, చాలా చూస్తాము డ్యూ టు ద ప్రాపర్టీ ఇష్యూస్, మనీ ఇష్యూస్, ఇవన్నీ వచ్చి లాస్ట్లో ఇలాగే ఇట్ విల్ టర్న్ లైక్ దిస్ అట్ ద లాస్ట్. బికాస్ ఇది ఫస్ట్లోనే ఈ ఫాదర్ అనేవాడు ఖండించింటే ఇంత దూరం వచ్చేది కాదు. బట్ ఇండియాలో మనం వచ్చి ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ ఫూల్స్ కదా, మన సన్స్ని మీద అంత ఆధారపడతాం, అంత డిపెండ్ అవుతాం, లాస్ట్లో అంత వాడిగా దారబోస్తాం. సో దట్స్ ద సాడ్ రియాలిటీ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ ఇండియా. సో మనం కూడా అమెరికన్ మెథడ్ని ఫాలో అవ్వాలి, ప్రయోజకుల్ని చేయాలి. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ పోస్ట్ ద ఫీడ్బ్యాక్ ఇన్ మై కమెంట్స్. ఐ విల్ రీడ్ త్రూ ఇట్ అండ్ ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఆల్ ఆర్ ద టాపిక్స్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సో దట్ ఐ విల్ రీడ్ అబౌట్ ఇట్ అండ్ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ డూయింగ్ ఇట్ అస్ అ కంటెంట్. అండ్ థ్యాంక్ యూ అండ్ సీ యూ ఆల్. టేక్ కేర్, బై బై.